పీఆర్పీకి మోసం చేసిన వారికి బుద్ధి చెబుతా వివాదాస్పదంగా మారిన పవన్ వ్యాఖ్యలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంత గ్యాప్ తరువాత మళ్లీ ప్రజల్లోకి రావడంతో భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆయన తన ప్రసంగంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ గురించి ప్రస్తావించడంతో ఆయన రాజకీయాల్లోకి ఎందుకొచ్చారన్న విషయంలో ఇతర పార్టీల నేతలు కొత్త అనుమానాలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా ఆయన తన అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి, చిరంజీవికి మోసం చేసిన వారికి బుద్ధి చెబుతానని అనడం పవన్ రాజకీయ లక్ష్యాలపై అనుమానాలను పెంచుతోంది. ప్రజల తరపున ప్రశ్నించడానికి వచ్చానన్న పవన్ నిజంగా అందుకే వచ్చాడా, లేదంటే సీఎం కావాలని కలలు కన్న తన అన్న చిరంజీవి కేవలం కేంద్ర మంత్రి పదవిని అనుభవించి ఇప్పుడు క్రియాశీల రాజకీయాల నుంచి తెరమరుగు కావడం వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏ దశలోనైనా ఆటంకంగా నిలిచారని భావించిన వ్యక్తులు, వర్గాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాడా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయి. రాజకీయాల్లో మార్పు తెస్తూ ప్రజలకు మంచి చేయాలని అనుకున్న తన అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ఎంతోమంది ద్రోహం చేశారని, వాళ్లను కొట్టినా తిట్టినా సరిపోదని పవన్ కళ్యాణ్ అనడం తెలిసిందే. వాళ్లను ఏం చేయాలో అది చేసి చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెబుతా. పీఆర్పీని ఎవరెవరు దెబ్బతీశారన్న విషయాన్ని తాను ఏ క్షణం కూడా మరిచిపోను, వారి పేర్లన్నీ నా గుండెల్లో ఉన్నాయంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.